భూమిపై నివసించిన అత్యంత తెలివైన పురుషులలో చాడిక్య ఒకరు. రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం మరియు తర్కంలో నిపుణుడు. ఆయన చేసిన అనేక ఆలోచనలు నేటికి మన జీవితాలకు సహాయపడుతున్నాయి. మనకు ఎంత నిద్ర అవసరమో మనకు బాగా తెలుసు. అది లేకుండా మనం జీవించలేము మరియు దేనిపైన దృష్టి పెట్టలేము. చాడిక్య ప్రకారం కొంతమంది నిద్రపోయేటప్పుడు నిద్ర లేపకూడదు, అలాగే కొందరు ఖచ్చితంగా మెల్కొనాలి. ఈ రెండు మీ జీవితాలలో చాలా కష్టాలను కలిగిస్తాయని చాణిక్య చెప్పారు. ఎవరిని అతిగా నిద్రించడానికి అనుమతించకుండా మెల్కొల్పాలో మరింత చూద్దాం. ఎక్కువగా నిద్రపోయే విద్యార్థులు తమ దృష్టిని కోల్పోతారు. ఎక్కువ నిద్రపోయే విద్యార్థులు చదువులో మందగిస్తారు. ఈ ప్రపంచాన్ని చూడటం మరియు అనుభవించటం ప్రయాణం యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రయాణించేటప్పుడు మిమ్మల్ని మీరు నిద్రపోనివ్వద్దు. మీరు ఆకలితో ఉంటే అది ఆహార ఆకలి మాత్రమే కాదు, జ్ఞానం మరియు శక్తి కోసం ఆకలితో ఉన్నవారు ఎక్కువగా నిద్రపోకూడదు. నిద్రపోయే పామును ఎప్పుడూ కలవరపెట్టకండి లేదా లేపకండి. అలా చేయడం వల్ల మీ ప్రాణానికి ప్రమాదం ఉంటుంది. నిద్రపోతున్న రాజు ఎప్పుడు నిద్ర లేపకూడదు, అలా మేల్కొనడం మీకు శాపం తెస్తుందని అంటారు. బ్యాంకు అధికారి ఏ కారణం చేతనైనా ఎక్కువగా నిద్రపోకూడదు. డబ్బు సంబంధిత రంగాల్లో ఉన్నవారు ఎక్కువగా నిద్రపోవడం మంచిది కాదు. నిద్రపోతున్నప్పుడు ఎవరు మేల్కొనకూడదు అనే దాని గురించి మరింత చూద్దాం. పిల్లలకు నిద్ర చాలా ముఖ్యం, వారి అభివృద్ధికి నిద్ర కూడా అవసరం. కాబట్టి నిద్ర నుండి సగంలో ఉన్నప్పుడు వారిని ఎప్పుడూ మేల్కొల్పకండి. మూర్ఖులు మేల్కొని ఉన్నా వారు ఏమి సాధించలేరు. వాస్తవానికి అది పనికిరానిది. ఇది సమయం మరియు వనరులను వినియోగిస్తుంది కానీ అమ్మకాలను ఇవ్వదు. కాబట్టి మూర్ఖులు తమకు నచ్చినంత కాలం నిద్రపోనివ్వండి. చాణక్య ప్రకారం ఈ ప్రజలను మేల్కొల్పడం మిమ్మల్ని ఇబ్బందిలోకి నెట్టేస్తుంది.